Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Purandeswari ki BJP shock, ika akkada undadam kashtame. Daggupati Purandeswari ki BJP lo pradhanyata taggutonda. NTR కుమార్తెగ నాడు యూపీఏలో కేంద్ర మంత్రిగా ఆ తర్వాత బీజేపీలో చేరిన పురంధేశ్వరికి తొలి నుంచి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఇప్పుడు క్రమేణా తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు అనేక రకాల ప్రచారాలు తెర మీదకు వస్తున్నాయి. పురంధేశ్వరి వ్యవహార శైలి పట్ల బీజేపీ అధినాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీని కారణంగానే గత నెలలో ఒరిస్సా బాధ్యతలు ఇప్పుడు ఛత్తీస్గఢ్ బీజేపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ పురంధేశ్వరి సమర్థతను గుర్తించిన బీజేపీ హైకమాండ్ ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించారు. పురంధేశ్వరి అధ్యక్షతన ఏపీలో విస్తృత చేరికల కమిటీ ఏర్పాటు చేసిన ఏమాత్రం ఫలితం లేదనే అభిప్రాయంలో పార్టీ ముఖ్య నాయకత్వం ఉందనే వాదన వినిపిస్తోంది. ఎన్టీఆర్ కుమార్తెగా పార్టీలో ప్రాధాన్యత ఇచ్చిన బీజేపీకి మేలు జరిగే విధంగా వ్యవహరించలేకపోతున్నారని చెబుతున్నారు. పురంధేశ్వరికి గౌరవం ఇచ్చిన పార్టీ అప్పగించిన చేరికల విషయంలో ఏమాత్రం ప్రయత్నాలు చేయలేదనేది కమలం సీనియర్ నేతల అభిప్రాయంగా వినిపిస్తోంది. పార్టీ కీలక నేతలు పలుమార్లు చెప్పినా ఒక్కసారి కూడా విస్తృత చేరికల కమిటీ సమావేశాన్ని నిర్వహించకపోవడం బీజేపీ అగ్రనాయకత్వం ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. పురంధేశ్వరి ద్వారా పెద్ద ఎత్తున టీడీపీతో పాటుగా ముఖ్య నేతలు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరికలు ఉంటాయని పార్టీ నాయకత్వం ఆశించింది. అయితే పురంధేశ్వరి ఏమాత్రం ప్రయత్నాలు చేయలేదని బీజేపీ ముఖ్య నేతలు అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. గతం కంటే భిన్నంగా టీడీపీ అధినాయకత్వంతో పురంధేశ్వరి కుటుంబ సభ్యులు సఖ్యతగా ఉంటుండటంతో టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలోనూ పార్టీలో చర్చ వినిపిస్తోంది. అయితే అవి కుటుంబ సంబంధాలే కానీ రాజకీయాలతో సంబంధం లేదనేది దగ్గుబాటి వర్గీయులు చెబుతున్న విషయం. పురంధేశ్వరి నెమ్మదిగా టీడీపీకి దగ్గరయ్యే ఆలోచనలో ఉన్నారనే అభిప్రాయంలో బీజేపీ అగ్రనాయకత్వం ఉందనే వాదనను వారు ఖండిస్తున్నారు. దగ్గుబాటికి ఉన్న గుర్తింపుతో బీజేపీలోకి ఇతర పార్టీలు పలు రంగాలకు చెందిన వారిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఉపకరిస్తుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. కానీ ఏమాత్రం అది జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. పార్టీలో పురంధేశ్వరి క్రియాశీలకంగా లేని కారణంగానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీ నేతలే చెబుతున్నారు. అయితే పార్టీలో పదవులు ఎక్కడ ఎవరికి ఇవ్వాలో పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని చెబుతున్నారు. అయితే పురంధేశ్వరి సేవలు పార్టీ ఏ రకంగా వినియోగించుకోవాలో ఒక అంచనాకు వచ్చిందని త్వరలోనే ఏపీ బీజేపీలో కీలక మార్పులు ఉంటాయని తెలుస్తోంది. అందులో భాగంగా పురంధేశ్వరికి ప్రాధాన్యత ఇస్తారనేది పార్టీలో ముఖ్య నేతల అంచనా. దీంతో ఇప్పుడు బీజేపీలో పురంధేశ్వరి ప్రాధాన్యత భవిష్యత్ రాజకీయ అడుగులపైన రాజకీయంగా చర్చ కొనసాగుతోంది.